അധ്യക്ഷ, അതേ മാതിരി തന്നെ അധ്യക്ഷ അധികാരമില്ലാത്ത ചെറുപ്പത്തിന് ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టామో, ఏదైతే ఎన్నికలప్పుడు చేస్తామని చెప్పి మేము మాట చెప్పామో, ఆ ప్రతి మాటను కూడా అమలు చేసే విషయంగా అడుగులు వేస్తూ అంగన్వాడీలకు అధ్యక్ష ఎన్నికలు వచ్చేదాకా అంగన్వాడీలకు జీతాలు పెంచాలన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఏ రోజు రాలేదు. అటువంటి అంగన్వాడీలకు తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఎక్కువ జీతం ఇస్తాము అని చెప్పి ఎన్నికల నాటిచ్చిన మాటను పూర్తిగా నెరవేరుస్తూ ఆదేశాలు జారీ చేశాం. తెలంగాణ కన్నా అంగన్వాడీలకు 1000 రూపాయలు ఎక్కువ జీతం ఇచ్చే కార్యక్రమానికి అంగన్వాడీలకు, హోంగార్డులకు ఇద్దరికీ కూడా ఆదేశాలు జారీ చేశాం. జీతాలు పెంచుతున్నాం. డ్వాక్రా ఆదిమేటలకు అధ్యక్ష చాలీ చాలని జీతాలతో డ్వాక్రా ఆదిమేటలు బతుకుతా ఉన్న పరిస్థితుల్లో ఎన్నికలకు ముందు మాటిచ్చాం. ఆ మాట చెప్పిన ప్రకారం 10,000 రూపాయలకు వాళ్ళ జీతాలను పెంచుతూ ఆదేశాలు కూడా జారీ చేశాం అధ్యక్ష. ఎన్నికలప్పుడు మాటిచ్చాం అధ్యక్ష, చాలీ చాలే జీతాలతో బతుకుతా ఉన్న ఆశా వర్కర్లకు తోడుగా ఉంటామని చెప్పి మాటిచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం ఆశా వర్కర్ల జీతాలు 10,000 పెంచుతూ ఉన్న ఆదేశాలు జారీ చేశాం అధ్యక్ష. అధ్యక్ష పారిశుద్ధ కార్మికుల అధ్యక్ష, పారిశుద్ధ కార్మికులు చేసే పని మామూలుగా ఎవరూ కూడా చేయలేరు అధ్యక్ష. నిజంగా వాళ్ళకందరికీ మనం నిజంగా ఆ పారిశుద్ధ పని చేసే ఆ కార్మికులకు నిజంగా వాళ్ళ కాళ్ళు ముక్కి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు చేసే పనులు ఎవరూ కూడా చేయలేరు. అటువంటి వాళ్ళు జీతాలు పెంచమని చెప్పి అర్జించినా కూడా కనీసం పట్టించుకోని పరిస్థితి అధ్యక్ష. పైగా వాళ్ళని తీసేసే కార్యక్రమం కూడా జరిగిన పరిస్థితులు చూశాం అధ్యక్ష. తీయద్దు అని చెప్పి వాళ్ళు మొరబెట్టుకుంటున్న పరిస్థితుల్లో కూడా ఏమాత్రం కనికరం లేని పరిస్థితుల్లో అవుట్ సోర్సింగ్ పేరుతో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్లకు దోచిపెట్టే పరిస్థితిని మనమంతా కూడా చూస్తా ఉన్నాం అధ్యక్ష. దానిని మారుస్తూ ఎన్నికలప్పుడు ఇచ్చిన మాట ప్రకారం పారిశుద్ధ కార్మికులకు ఎవరైతే పారిశుద్ధ కార్మికులు మేలు చేసే దిశగా, పారిశుద్ధ కార్మికులకు మేలు చేసే దిశగా వాళ్ళ జీతాలను 18,000 పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. వారికి తోడుగా ఉండండి అధ్యక్ష. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి మాట నెరవేరుస్తూ ఆర్టీసీ కార్మికులను విలీనం చేసేందుకు విలీనం చేస్తామని చెప్పి మాట చెప్పాం. విలీనం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పి కూడా గర్వంగా కూడా ఇదే శాసనసభ్యులని చెప్తామని అధ్యక్ష. అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్లో ఉన్నారో వారిని వీలైనంత మందిని రెగ్యులైజ్ చేస్తాము అని చెప్పి ఎన్నికలప్పుడు చెప్పాం. ఆ చెప్పిన మాట ప్రకారం వాళ్ళ క్వాలిఫికేషన్లను, వాళ్ళ సర్వీసును ఈ రెండింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటూ వీలైనంత మందిని రెగ్యులరైజ్ చేసేందుకు మంత్రులతో కూడిన కమిటీని కూడా ఏర్పాటు చేశామని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష అదే మాదిరిగానే అధ్యక్ష అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న వారి జీతాలు ఆశ్చర్యం ఏంటంటే అధ్యక్ష, అవుట్ సోర్సింగ్ అనే పేరు చెప్పి ఇచ్చే జీతాలు ఏమో తక్కువ, కానీ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్కి ఏమో విపరీతమైన మేలు జరుగుతూ ఉన్నాయి. ఏ స్థాయిలో ఈ మేలు జరుగుతూ ఉన్నాయనంటే అధ్యక్ష, నేను వేరే చెప్పాల్సిన పనిగా బహుశా అందరికీ కూడా తెలిసింటే అధ్యక్ష, చివరికి ఎలక్ట్రిసిటీ మీటర్ల దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసుకునే కార్యక్రమం అధ్యక్ష ఏదైతే అవుట్ సోర్సింగ్ కి ఇచ్చినారో వీళ్ళు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్కి ఇచ్చేది 4,500 రూపాయలు ఒక మీటర్కు డబ్బులు కలెక్ట్ చేసుకునేదానికి. వాళ్ళు ఎంప్లాయీకి ఎంత ఇస్తా ఉన్నారు అని అంటే రూపాయిన్నర, మిగిలిందంతా వాళ్ళెంత పెద్దలింత. ఈ పరిస్థితిని పూర్తిగా మారుస్తా ఉన్నాను అధ్యక్ష. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పూర్తిగా తీసేయమని చెప్పి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తా ఉన్న ఎంప్లాయీస్కి ఏవైతే ఉన్నారో వాళ్ళ బాగోగుల కోసం వాళ్ళ జీతాలు పెంచే దిశగా ఈ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ని ఎవరినైతే తీసుకొస్తారో వాళ్ళు నో ప్రాఫిట్ మోటో కిందనే వచ్చేట్టుగానే చర్యలు తీసుకుని గవర్నమెంట్ ఏదైతే ఇస్తుందో నేరుగా అది ఎంప్లాయీకి చెందినట్టుగా, ఎంప్లాయీ జీతాలు పెరిగేట్టుగా చర్యలు తీసుకోమని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశామని చెప్పి చెప్పడానికి అర్థమవుతుంది. అదే మాదిరిగా అధ్యక్ష, ప్రభుత్వం వచ్చిన 20 రోజుల్లోనే అధ్యక్ష వైద్యం ఖర్చు 1000 దాటితే నెలకు జీతం 40,000 వచ్చే వాళ్ళకు కూడా
అంటే సంవత్సరానికి 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారందరికీ కూడా ఆరోగ్యశ్రీ వర్తింపజేసే దిశగా అడుగులు వేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇది రివ్యూ తీసుకుంటే నెట్వర్క్ హాస్పిటల్ కు సంబంధించిన బకాయిలు ఇంకా 400 కోట్ల పైగా ఇంకా బకాయిలు ఉన్నాయని చెప్పి ఎక్కడికి వెళ్తా ఉన్నాయి. నెట్వర్క్ హాస్పిటల్స్ కూడా వీళ్ళు కమిషన్ ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వని కారణంగా నెలల తరగతి పెండింగ్ పెట్టిన కారణంగా ఆరోగ్యశ్రీ సేవలు కూడా సరిగ్గా ఉందని పరిస్థితి ఇవాళ చూస్తా ఉన్నాం. 1008 అనే నెంబర్ పరిస్థితి చూస్తే ఇవాళ ఏమిటి పరిస్థితి ఏంటంటే అధ్యక్ష, 660 మండలాలలో ప్రతి మండలానికి ఒక అంబులెన్స్ ఉండి 20 నిమిషాల్లోనే రెస్పాన్స్ టైం ఉండి ఏ ఒక్కరికి ఏది బాగోలేకపోయినా కూడా 20 నిమిషాల్లోనే అంబులెన్స్ అక్కడికి వెళ్లి సేవలు అందించాల్సిన అటువంటి 108 అనే అంబులెన్స్ పరిస్థితి ఇవాళ చూస్తే అక్షరాల ఆ అంబులెన్స్ ను ఆ పరిస్థితిలోకి తీసుకొని రావడం కోసం అక్షరాల 350 కొత్త అంబులెన్స్ ను కొంటే తప్పనిచ్చి ఆ పరిస్థితి రాదు అని చెప్పి లెక్కలు తీర్చిన నేపథ్యంలో మొత్తం 350 కొనుగోలు చేయమని చెప్పి కూడా అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష, 104 అన్న నెంబర్ అధ్యక్ష, ఆ అంబులెన్స్ ఎన్ని ఉన్నాయని చూస్తే ఎక్కడ అక్కడ కనిపించని పరిస్థితి. అక్షరాల ప్రతి మండలానికి మరొక 104 అంబులెన్స్ అనేది పూర్తిగా తీసుకురమ్మని చెప్పి అక్షరాల 650 అంబులెన్స్ ను కొనుగోలు చేసేదానికి కూడా ఆదేశాలు జారీ చేస్తున్నట్టు అధ్యక్ష. ఇదొకటే కాదు అధ్యక్ష, వైద్యులందరూ మెరుగుపడాలని 1000 రూపాయలు వైద్యం ఖర్చు దాటితే చాలు, ఆ వైద్యం ఖర్చు ఏ పేదవారి ఎత్తినా కూడా పడకూడదు అనే ఆలోచనతోనే ఈ ప్రభుత్వం ముందడుగులు వేస్తా ఉంది. మెడికల్ అడ్వైజరీ కమిటీ అని చెప్పి ఒక మెడికల్ అడ్వైజరీ కమిటీని వేశాం, నిపుణులతో కూడిన డాక్టర్లను సభ్యులుగా చేర్చాం, వాళ్లకు 2 నెలల పాటు టైం ఇచ్చాం. ఆ 2 నెలల్లో వాళ్ళని అడిగాం ప్రతి జిల్లాలోనూ కనీసం 4-5 జిల్లాలో పేరు గాంచిన డాక్టర్లతో కూడా మాట్లాడండి, వాళ్ళిచ్చే సూచనలు సలహాలు కూడా మీరు పరిగణలోకి తీసుకోండి, తీసుకున్న తర్వాత ఈ ఆరోగ్యశ్రీ పాలసీని ఈ వైద్యం ఉన్న పాలసీని ఎలా మార్చగలుగుతాం, ఎలా మారిస్తే ఏమేం చేయగలిగితే ప్రజలకు ఇంకా మంచి చేయగలుగుతామని చెప్పి రిపోర్ట్ ఇమ్మని చెప్పాం. వాళ్ళ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే సిఫార్సులు చేస్తారో ఆ సిఫార్సులకు అనుకూలంగా ఈ ఆరోగ్యశ్రీ వైద్యం మళ్ళీ దేశం మొత్తం మన వైపు చూసేట్టుగా చేస్తామని చెప్పడానికి ఏమాత్రం అధ్యక్ష. అదే మాదిరిగా అధ్యక్ష, దేశంలో అధ్యక్ష ఎక్కడా కూడా ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా అధ్యక్ష, ఇదే సంవత్సరం ఉగాది నాటికి వచ్చేసరికి అధ్యక్ష, ఇదే సంవత్సరం ఉగాది నాటికి వచ్చేసరికి అధ్యక్ష, అక్షరాల 25 లక్షల ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమం. ఇదే సంవత్సరం ఉగాది నాటికి అధ్యక్ష, బడ్జెట్ లో ఆ మేరకు ఏ మేరకు నిధులు అవసరమో అది వర్కౌట్ చేస్తా ఉన్నారు, ఆ నిధులు పూర్తిగా కేటాయిస్తాం, ఉగాది నాడును మళ్ళీ ఒక పండగగా చేస్తాము, చేసిన తర్వాత ప్రతి గ్రామంలోనూ ఇళ్ల స్థలాలు ఎవరికైతే కావాలో ఆ ఇళ్ల స్థలాలు ఎంతైతే కావాలో ప్రతి గ్రామంలోనూ వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు అప్పుడే అక్కడే రిజిస్ట్రేషన్ చేసి ఉగాది నాడున పూర్తిగా మహిళల పేరుతో అక్క చందమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ కార్యక్రమానికి ఈ సంవత్సరమే శ్రీకారం చెప్తున్నామని చెప్పి చెప్పడానికి గర్వపడతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, అధికారంలోకి వచ్చిన వెంటనే అధ్యక్ష ఎన్నికల్లో మాట చెప్పిన మేరకు మాట ప్రకారం ఆగ్రీగోల్డ్ బాధితులకు అక్షరాల 1150 కోట్ల రూపాయలు అధ్యక్ష వాళ్ళకు కేటాయిస్తూ సమావేశంలోనే నిధులు మంజూరుకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అక్షరాల 9 లక్షల మంది గవర్నమెంట్ లెక్కల ప్రకారం అధ్యక్ష 9 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు ఇది మేలు చేస్తుందన్నది తెలుస్తా ఉన్న విషయం అధ్యక్ష. అధ్యక్ష, అదే మాదిరిగా అధ్యక్ష, అదే మాదిరిగా అధ్యక్ష, అక్టోబర్ 2 అధ్యక్ష గాంధీ జయంతి నాడు అధ్యక్ష గ్రామ సచివాలయాలను ప్రారంభించేందుకు అడుగులు వేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ వ్యవస్థలోకి మార్పు రావాలి అనంటే గ్రామ సెక్రటేరియట్లు గ్రామ వాలంటీర్సు
ఈ రెండు వ్యవస్థలను తీసుకొని వచ్చి ఈ వ్యవస్థలోకి పూర్తిగా మార్పు ప్రక్షాళన తీసుకొచ్చి దిశగా అడుగులు వేస్తా ఉన్నాం. ఎవరైతే లబ్ధిదారుడు ఉన్నాడో ఆ ప్రతి లబ్ధిదారుడికి మేలు జరగాలి. ఎవరైతే లబ్ధిదారుడు ఉన్నాడో ఆ ప్రతి లబ్ధిదారుడికి కూడా మంచి జరగాలి. ఆ లబ్ధిదారుడికి ఏ ఒక్కరూ కూడా లంచాలు తీసుకొని పరిస్థితి రాకుండా చూసుకోవాలి. ఈ దిశగా అడుగులు వేస్తూ గ్రామ సెక్రటేరియట్కు అక్టోబర్ 2వ తారీఖున గాంధీ జయంతి నాడున అక్షరాల ప్రతి గ్రామంలో 10 మందికి ఉద్యోగాలు ఇస్తూ గ్రామ సెక్రటేరియట్ను లాంచ్ చేయబోతా ఉన్నాం అధ్యక్ష.